గత కొద్ది రోజుల నుంచి పవన్ కళ్యాణ్ పై రాజకీయ విమర్శలే కాకుండా వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తూ న్యూస్ ఛానల్ కి రేటింగ్ దాతగా నిలిచిన వ్యక్తి సినీ క్రిటిక్ మహేష్ కత్తి. ఈ మధ్య కాలంలో ఆయన మాటలు శృతిమించడంతో పవన్ అభిమానులు కూడా రెచ్చిపోయి మరీ ఆయనపై సోషల్ మీడియా ద్వారా ప్రతిదాడికి దిగారు. అంతేకాకుండా నిన్నటికి నిన్న ఆయనపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు కోడిగుడ్లతో భౌతికంగా దాడి చేశారు. ఆ దాడి చేసింది పవన్ అభిమానులే అంటూ కత్తి మహేష్ మీడియా ముందుకు వచ్చి మరీ ఆరోపణలు చేశారు. అందుకు ఆయనకు మద్దతుగా కొంతమంది ఓయుజేఏసీ విద్యార్థులు కూడా నిలిచారు. ముఖ్యంగా మహేష్ కత్తి దళిత వర్గానికి చెందిన వ్యక్తి అవ్వడం వల్ల ఈ సమస్యని చాలా సున్నితంగా పరిష్కరించాలని సినీ పెద్దలు అలాగే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ కత్తి మహేష్ మాత్రం తన సామాజిక వర్గానికి చెందిన పెద్దలతో మంతనాలు జరిపి మరీ ఈ విషయాన్ని మరింత రచ్చ చేసే విధంగా వ్యవహరిస్తున్నాడు అంటూ మీడియా సాక్షిగా పలువురు ఆయనపై విరుచుకుపడ్డ విషయం కూడా తెలిసిందే. ఇక ఈ ఉదాంతం మొత్తంలో అందరికీ తలనొప్పిగా మారిన విషయం ఒక్కటే, అదేంటంటే ఇందులో ఓయు విద్యార్థులు కలుగజేసుకోవడం. ఓయు విద్యార్థులు తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలంగాణ ఉద్యమ సమయంలో మనందరం చూశాం. అలాంటి వారు ఇప్పుడు కత్తి మహేష్ కి అండగా నిలబడ్డమంటే అది ఆయనకు కొండంత బలమనే చెప్పాలి. కానీ ఇది నిన్నటి వరకు ఉన్నమాట. ఇప్పుడు కత్తి మహేష్ కి షాక్ ఇచ్చే విధంగా ఓయు విద్యార్థులు మరో నిర్ణయానికి వచ్చారు. అదేంటంటే, మేము కుల రాజకీయాలకు వ్యతిరేకం. ఈ వివాదం మొత్తాన్ని చూస్తుంటే జనసేనపై కావాలనే కొంతమంది కులం రంగును పులుముతున్నట్లు కనిపిస్తుంది. అందువల్లే మేము దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ఈ రోజు ఉదయం ఓయుజేఏసీ విద్యార్థులు స్పష్టం చేసేశారు. పైగా పవన్ కళ్యాణ్ కులానికి అతీతుడు. ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందిన వారి కోసమో ఆయన పోరాడటం లేదు. ఉన్నత ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి జనసేనకి మా పూర్తి మద్దతు ఉంటుంది అంటూ ఉస్మానియాలో ఉన్న శాతవాహన జేఏసీ, కేయుజేఏసీ, పాలమూరు జేఏసీ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన పలువురు జేఏసీ నాయకులు జనసేనకు తమ పూర్తి మద్దతును ముక్తకంఠంతో వెల్లడించారు. అంతేకాకుండా ఇలాంటి కుల రాజకీయాలను ఇప్పటికైనా ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటూ మీడియా ముందుకు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలోని పలువురు జేఏసీ నాయకులు తెలియజేశారు. ముందు నుంచి ఓయు విద్యార్థుల పూర్తి అండ నాకుందంటూ భావించిన కత్తి మహేష్ కి ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.